ప్రపంచవ్యాప్తంగా తగినంత సాక్ష్యం ఉన్నది. అందువలన పేదరికంలో పడిపోకుండా అనేక కుటుంబాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు కాపాడారని తలపెట్టడం సముచితంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలు వాటి యొక్క మునుపటి వెలుగును తిరిగి పొందుతామని ఈ ప్రభుత్వం హామీ ఇస్తున్నది. తదనుసారంగా ఆరోగ్యశ్రీ వర్తింపును ఈ క్రింద విధంగా విస్తరించాలని యోచిస్తున్నది. ఒకటి, వార్షిక ఆదాయము రూపాయలు 5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు, అంటే నెలకు 40,000 రూపాయల ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాలకు కూడా గణనీయంగా వర్తిస్తుంది. అంటే మొట్టమొదటిసారిగా అధ్యక్ష, మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ ఫెసిలిటీని అవైల్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, వైద్య ఖర్చులు 1000 రూపాయలు మించిన అన్ని కేసులు, చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితి లేకుండా అన్ని కేసులను చికిత్స అందించడం, సరిహద్దు జిల్లాల్లో ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి తదితర నగరాల్లోని మంచి ఆసుపత్రులను ప్రభుత్వం జాబితాలో చేరుస్తుంది. అన్ని రకాల రోగాలు సర్జరీలను ఆరోగ్యశ్రీ కింద వర్తింపు చేయడం అవుతుంది. ఇది మరో 5 లక్షల మందికి ఆరోగ్యశ్రీ వర్తింపును కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష 1740 కోట్లు కేటాయించాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. 1740 కోట్లు అధ్యక్ష. అత్యవసర పరిస్థితుల్లో తొలి కీలక గంటలు రోగి యొక్క విధిని నిర్ణయిస్తానని మనకు తెలుసు.